నా సబ్స్క్రైబర్స్ కోసం ఇది నేను తెరిచిన ఫ్రీ పెట్రోల్ బంక్. ఇక్కడ వచ్చే మా కస్టమర్స్ కి కేవలం పెట్రోల్ మాత్రమే ఫ్రీ కాదు, లక్షల కొద్ది విలువైన గిఫ్ట్స్ అండ్ లక్షల రూపాయలని గెలుచుకునే అవకాశం కూడా ఉంది. నేను చెప్తాను కొన్ని రోజుల క్రితం ఒక పెట్రోల్ బంక్ పక్కన ఒక కాఫీ షాప్ నుండి నేను బయటకు వస్తుండగా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ బైక్ పెట్రోల్ డబ్బుల కోసం గొడవ పడుతున్నారు. వాళ్ళని నేను చూడడం చూసారు అండ్ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్. ఇలా వాళ్ళని కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోయా, గానీ ఆ రోజు నుంచి నా బుర్రలో ఒకటే నడుస్తుంది, నా ఫ్యామిలీ అయిన సబ్స్క్రైబర్స్ మధ్య గొడవ పెట్టిన ఆ పెట్రోల్ ప్రై
అయి ఉండొచ్చు, కానీ తన సబ్స్క్రైబర్స్ కోసం ఒకటి మాత్రం చేయగలడు, ప్లాన్ బిని అమలు పరచాల్సిన టైం. మనమే ఫ్రీగా పెట్రోల్ బంక్ ని ఓపెన్ చేస్తాం, అది కూడా ఇంకొక 2 రోజుల్లో. సో నీ నా సబ్స్క్రైబర్స్ ని కలిసిన చోటు నుండి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లని కనెక్ట్ చేసి ఒక టౌన్ లో పెట్రోల్ బంక్ ని సెలెక్ట్ చేసుకున్నా. బంక్ వాళ్ళతో కొంత డిస్కషన్ అండ్ సేల్స్ ఆఫీసర్ తో కొన్ని ఫోన్ కాల్స్ తర్వాత బంక్ యాక్సెస్ వచ్చింది. ఈ వీడియో చేయడం ఎక్స్పెన్సివ్, కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం ఏ మాత్రం నేను కాంప్రమైజ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎక్కడ ఏ మిస్టేక్ జరగకూడదు అని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనం ఎవరి కోసం అయితే ఫ్రీ పెట్రోల్ బంక్ తెరుస్తున్నామో వాళ్ళు ఎక్కడుంటారో కూడా మనకి తెలియదు. మా అరేంజ్మెంట్స్ వాళ్ళు మా దగ్గరికి తీసుకొస్తాయనే నమ్మకంతో ప్లాన్ ఎగ్జిక్యూషన్ ని స్టార్ట్ చేశా. బంక్ ఓపెనింగ్ ఇంకా 13 గంటలు మాత్రమే మిగిలింది. ఒకవేళ వాళ్ళిద్దరికి మన ఫ్రీ బంక్ గురించి తెలియకపోతే మనం చేసిందంత వేస్ట్ అన్నట్టే. టుమారో మార్నింగ్ కల్లా వీళ్ళిద్దరు మనకి ఎట్టి పరిస్థితుల్లో దొరకాలి, మనం ఏది రిస్క్ చేయలేము. రాత్రికి రాత్రే వాళ్ళని వెతకడం మొదలైంది. హోప్ఫుల్లీ అంతా బాగానే జరుగుతుంది అని ఆశిస్తున్నా. ఇంకొంచెం సేపట్లో మన బంక్ ప్రారంభం అవబోతుంది. ప్రతి ఒక్కరు ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇంకా మనం స్టార్ట్ చేయడమే లేదు. నిమిషాలలో బంక్ ఫుల్ అయిపోయింది. ప్రతి గంటకు 100 లీటర్ల పెట్రోల్ పంప్ అవుతుంది. కొంతమంది ఆనందపడ్డారు, ఇంకొంతమంది ఆశ్చర్యపోయారు. ఆ టైంలో ఉన్న క్రౌడ్ ని బేస్ చేసుకుని జనాల్ని వీలైనంత ఫాస్ట్ గా క్లియర్ చేయాలి కాబట్టి 1 లీటర్ నుంచి అవకాశం ఉన్న చోట ఫుల్ ట్యాంక్ దాకా ఫ్రీగా పెట్రోల్ పంప్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు ఈ హిస్టారికల్ మూమెంట్ ని వాళ్ళ స్టేటస్ లో పెడుతున్నారు. సో ఈ విషయం చుట్టుపక్కల ఊర్లలో ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. సో నాకు కనిపించిన 2 సబ్స్క్రైబర్స్ ని చేరుకోవడానికి ఇది నాకు సహాయపడింది. ఇలా ఉండగా ఇంకొక వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. వచ్చే జనాల ఫ్లో టైం తో పాటు పెరుగుకుంటూ వస్తుంది. ఎంతంటే మా సెక్యూరిటీ టీమ్ కూడా హ్యాండిల్ చేయలేనంత, అలానే కెమెరా క్రూ కూడా ఫ్లో వల్ల కెమెరాస్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. స్టెప్ బై స్టెప్ మా కంట్రోల్ నుంచి అంతా కోల్పోతున్నాం. సో ఈ గందరగోళాన్ని ఆపడానికి మాకు ఒక ప్లాన్ కావాలి. సో బంక్ మనం ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సైకిల్స్ లో ఆపరేట్ చేయాలి. సో 1 hour ఆన్ అండ్ 1 hour ఆఫ్ లో అండ్ మోర్ ఓవర్ క్రౌడ్ ఎక్కడ స్టాగ్నేట్ గా ఉండకూడదు. సో ఫుల్ ట్యాంక్స్ అవి ఆపేయాలి. వన్స్ క్రౌడ్ అంతా స్టేబుల్ అయ్యాక మళ్ళీ ఫుల్ ట్యాంక్స్ పంప్ చేయొచ్చు. సో ఇమీడియట్ గా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేసాం. అందరి మీద ప్రెషర్ పెరుగుతుంది. నా 2 సబ్స్క్రైబర్స్ వస్తారా రారా అన్న దాన్ని బట్టి ఇది వర్స్ట్ ఐడియా లేదా బెస్ట్ వీడియో అన్నది ఆధారపడి ఉంది. కానీ కొంతసేపు తర్వాత లక్కీగా వాళ్ళిద్దరు నెంబర్ లో ఒకరి నెంబర్ మాకు దొరికింది. సో ఈ హ్యాపీ మూమెంట్ లో మా కస్టమర్స్ కి ఒక కొత్త గేమ్ జోన్ అన్లాక్ అయ్యింది. బట్ ఆన్ 1 condition, ఆ కస్టమర్ మన ఛానల్ ట్రూ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ట్రూ సబ్స్క్రైబర్ అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అట్ ద సేమ్ టైం మన ఛానల్లో 10 కన్నా ఎక్కువ వీడియోస్ చూసి ఉండాలి. మరి అది ఎలా తెలుస్తుంది అంటే ఈ కనిపించే రెడ్ బార్స్ ద్వారా. యూట్యూబ్ మనం చూసే ప్రతి వీడియోకి ఈ రెడ్ బార్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఎవరికైతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ లో 10 కన్నా ఎక్కువ వాటికి ఈ రెడ్ బార్స్ ఉంటాయో వాళ్ళకి ఈ అద్భుతమైన వీల్ ని తిప్పే అవకాశం వస్తుంది. సో మన ఫస్ట్ ట్రూ సబ్స్క్రైబర్ ని వీల్ స్పిన్ చేయడానికి ఏంటి షార్ట్ స్టైల్ ప్రతి ఒక్కరు ఒక కారణానికి పుడతారన్నట్టు కొన్ని థీరీస్ ఉన్నాయి. నీకు ఐడియా ఉందా? నువ్వు ఈ వీల్ తిప్పడానికి పుట్టావు. చూద్దాం ఏమొస్తుందో. స్పిన్ లో గిఫ్ట్ వచ్చిన వాళ్ళు నెంబర్ స్లిప్స్ ఉన్న జార్ నుంచి ఒక స్లిప్ తీసే అవకాశం వస్తుంది. వాళ్ళు తీసిన నెంబర్ ఏ గిఫ్ట్ మీద ఉంటే అది వాళ్ళకే. ఏంటో చూద్దాం. ఈ గిఫ్ట్స్ లో కొన్ని మిస్టరీ బాక్సెస్ కూడా ఉన్నాయి. వాటిల్లో ఏమైనా ఉండొచ్చు. వన్ బై వన్ చాలా టెన్షన్ పడుతూ ఆడుతున్నారు. రెగ్యులర్ గా చేతులు కడుక్కోండి, ఇదే ఈయన సమాజానికి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్. ఒక పక్క నుంచి క్రౌడ్ అంతా గెలాలి గెలాలి అని చీయర్ చేస్తున్నారు. స్పిన్ వీల్ లో 1 million టెంట్ వచ్చిన వాళ్ళకి 1 million తో నింపిన టెంట్ కి యాక్సెస్ దొరుకుతుంది. వాళ్ళ 2 చేతుల్ని విడివిడిగా వాడుతూ ఎంత డబ్బులైనా తీసుకెళ్లొచ్చు. నో లిమిట్స్. ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఒక 20,000 తీసుకెళ్తున్నాడు. బంక్ ని ఆన్ అండ్ ఆఫ్ సైకిల్స్ లో మెయింటైన్ చేస్తున్న వచ్చే క్రౌడ్ స్ట్రెంత్ ని మా సెక్యూరిటీ టీం బ్యాలెన్స్ చేయలేకపోతుంది. వీల్ స్పిన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు కోరుకున్నది రావాలని లోపల చాలా ప్రేయర్ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు
మీరు ఊహించినట్టే బనానా వచ్చిన వాళ్ళకి బనానాని చేతిలో పెట్టి సాధించాడు. ఆఫ్టర్ ఆల్ బనానా కూడా ఒక గిఫ్టే మిత్రమా. మీకు ఇంకొకటి చెప్పాలి, వీళ్ళు మన సబ్స్క్రైబర్స్, వాళ్ళు అక్కడ నిల్చొని ఉండడానికి ఒక కారణం. వీళ్ళని ఏంజల్స్ అని అంటాం, ఎందుకో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఏంజల్ కిస్ వచ్చిన వాళ్ళు ఒక ఏంజల్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిస్ కావాలా? ఊగిసలాడే యవ్వనం ముద్దుని కోరుకుంటుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంజల్ ని తీసుకురమ్మనగానే అందరూ ఎవరా ఏంజల్ అని చూశారు. కానీ ఆ పిల్లలకి తెలియదు వాళ్ళ సెక్యూరిటీ అంకలే ఏంజల్ అని. ఈ పిల్లాడు తన జీవితంలో కనీ విని ఎరగని సర్ప్రైజ్ ని కొంచెం సేపట్లో పొందబోతున్నాడు. ఈ ఏంజల్ కి తన జీవితంలో ఇంకొంచెం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆబ్వియస్గా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది తన ఆనందానికి హద్దులు లేవని. ఎంత వస్తే అంత తీసుకో. ఇలా ఒక పక్క నుంచి గేమ్ అవుతుంది, ఇంకొక పక్క నుంచి పెట్రోల్ పంప్ అవుతుంది. మాకు తెలియకుండానే ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో కస్టమర్స్ అందరినీ మా వశం చేసుకోవడం. ఇంకొక పక్క నుంచి మన సబ్స్క్రైబర్స్ ఈ వండర్ఫుల్ గేమ్ ఆడడం కోసం వాళ్ళన్ని వీడియోస్ చూసినట్టు రెడ్ బార్స్ అని చూపిస్తున్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ సంతృప్తి శాతం చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా నమోదైంది. సబ్స్క్రైబర్స్ లో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఎన్నో విలువైన గిఫ్ట్స్ ని గెలుచుకుంటున్నారు. ఇలా ఉండగానే ఎవరి కోసం అయితే ఈ బంక్ ని తెరిచినో వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందుకు వచ్చారు. ఆ రోజు ఇంటరాక్ట్ అయితే వీళ్ళు ఎమోషనల్ ఇది అయ్యారు. సరే వీళ్ళ కోసం ఎందుకు మనమే ప్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయకూడదని ఇది ఓపెన్ చేసి అక్కడంతా చూసి వాళ్ళిద్దరికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అదే దీనిలో వాళ్ళకి స్పిన్ వీల్ తిప్పే ఛాన్స్ ఇచ్చారు. వెళ్ళాలని అనుకుంటున్నాను. నువ్వేం చేస్తా ఉంటావు? మామూలు పని. ఏరాలనుకున్నా గడ్డి చెప్పు. గిఫ్టా? అక్కడున్న నా మిగతా సబ్స్క్రైబర్స్ కూడా తను కోరుకున్న గిఫ్ట్ రావాలని అనుకుంటున్నారు. నా సబ్స్క్రైబర్స్ ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. వాళ్ళు ఏమనుకుంటే అదే జరుగుతుంది. వీళ్ళిద్దరు స్పిన్ వీళ్ళు తిప్పారు, వాళ్ళకి కావాల్సి నువ్వు గెలుచుకున్నారు. కానీ వాళ్ళకి అసలైన సర్ప్రైజ్ ఇంకొక 18 గంటల్లో ఉంది. అది ఏంటో అన్నది అప్పుడు నాకు కూడా తెలియదు, లాస్ట్ లో తెలుస్తుంది. ఇలా ఉండగా మళ్ళీ మన బంక్ ఓవర్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఉన్నటువంటి మా కస్టమర్స్ ఒక కోరికను అడిగారు. సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేను కూడా పెట్రోల్ కొట్టడం స్టార్ట్ చేశాను. మా కస్టమర్స్ కి నో చెప్పినట్టు ఆడిన వాళ్ళు ఎంత హ్యాపీ అంటే వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఉన్నాయో కూడా లేదా చూసుకునే అంత. పంప్ అవుతున్న పెట్రోల్ కి ఒక పక్క నుంచి సైమల్టేనియస్ గా పేమెంట్ అవుతుంది. ఇంకోవైపు నుంచి నా ఫీమేల్ సబ్స్క్రైబర్స్ కూడా గేమ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. గిఫ్ట్స్ అండ్ క్యాష్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలానే బనానాస్ వచ్చిన వాళ్ళు కూడా అండ్ కిస్సెస్ వచ్చిన వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంట్లో ఏంటది అని అడిగితే ఏం చెప్తావు? ఈ అదృష్టవంతుల అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఆఖరికి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంచెం మీసం గుచ్చుకుంటుందంట. స్పిన్ వీల్ ఏదైనా ప్రాబ్లమో లేదో కోయిన్సిడెన్సో తెలియదు, కానీ చిన్నపిల్లలతో సహా ఎక్కువ శాతం మందికి క్యాషే వచ్చింది. అండ్ మన అద్భుతమైన బంక్ గురించి చుట్టుపక్కల ఊర్లన్నింటికి తెలిసింది. ఎంతంటే కొంతమంది వచ్చి మనకి సన్మానం చేసి అంత చాలా కార్యక్రమాలు చేశారు. నిరుపేద కుటుంబాలకి, ఎన్నో కుటుంబాలకి ప్రపంచంలో బెస్ట్ బంక్ మనదే అంటూ అందరూ అరుస్తున్నారు. సో ఇదే స్పీడ్ తో ఇంకొంతమందికి వీలు తిప్పే అవకాశం వచ్చింది. డబ్బులు కావాలా? ఏం కొనుక్కుంటాం? ఎక్వేరియం. ఎంత పెద్ద ఎక్వేరియం? టిప్పు. ఆశ్చర్యంగా టైం అవుతున్న కొద్దీ గేమ్ జోన్ లో క్రౌడ్ పెరిగిపోతుంది. కెమెరాస్ కి వ్యూ దొరకట్లేదు అండ్ ఆడియన్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ మనం అనుకున్నది నిజమైంది. మన పెట్రోల్ బంక్ ఒక సెన్సేషన్ అయింది. ఎంత సెన్సేషన్ అంటే పక్క ఊరు నుంచి వచ్చి పెట్రోల్ కోసం వెయిట్ చేసే అంత. పెట్రోల్ కోసమని వచ్చిన కస్టమర్స్ డబ్బులు గెలుచుకోవడంలోని అండ్ వాటిని లెక్క పెట్టడంలోని ఫోకస్డ్ గా ఉన్నారు. ఇలా ఉండగా మా విఐపి కస్టమర్స్ కి వీలు తిప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన దానికి యాక్సెస్ ఇచ్చా. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఎంతో విలువైన గిఫ్ట్స్ అండ్ క్యాష్ ని గెలుచుకుంటున్నారు. మన ఫ్రీ పెట్రోల్ బంక్ వల్ల ప్రపంచం ఎంతో మెరుగైంది. సామాన్యుడి మొహంలో చిరునవ్వు మళ్ళీ వచ్చింది. కస్టమర్స్ క్యూలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి వీల్ స్పిన్ చేస్తున్నారు. అండ్ స్లోగా టైంతో పాటు బనానాస్ అయిపోయి, కీసెస్ అయిపోయి, ఇలా వీల్ స్పిన్ లో గెలిచిన వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత క్యాష్ ని తీసుకెళ్తున్నారు. క్రౌడ్ అంతా ఎక్సైట్మెంట్ తో తెలియకుండానే మనీ టెంట్ ని దాటుకొని వచ్చేస్తున్నారు. ఇంకా కొంచెం క్యాష్ ఉంది, కానీ అందరు సేఫ్టీ కొరకు మనీ టెంట్ ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. మన మోస్ట్ వాంటెడ్ సబ్స్క్రైబర్ మళ్ళీ ఛాన్స్ అడిగాడు.
వై నాట్, ఎంతైనా మోస్ట్ వాంటెడ్ సబ్స్క్రైబర్ కదా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, కానీ ఇంకా దానికి తెలియదు కొంచెం సేపట్లో వాళ్ళిద్దరికి ఒక ఊహించిన సర్ప్రైజ్ ఉందని. అండ్ చరిత్రలో ఏ బంకీ రానంత ఫీమేల్ కస్టమర్స్ మన బంకే వస్తున్నారు. ఒక పక్క నుంచి సెక్యూరిటీ టీమ్ వస్తున్న క్రౌడ్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది. మనం ఓపెన్ చేసిన బంక్ ఎక్సెప్షనల్ హిట్ అయింది, ఇంకా 4-5 గిఫ్ట్స్ ఉన్నాయి, కానీ అందరి సేఫ్టీని పరిగణనలోకి తీసుకుని బంక్ ని క్లోజ్ చేసేసాం. అందరు వాళ్ళు గెలుచుకున్న గిఫ్ట్లు తీసుకుని హ్యాపీగా ఇంటికి బయలుదేరారు. అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. వాళ్ళ జీవితంలోని నా జీవితంలోని ఇది ఒక మర్చిపోలేని రోజుగా మారింది. కానీ నా నిద్ర లేని రాత్రుల్లో మళ్ళీ పెట్రోల్ రేటు మామూలు అయిపోయింది. నీ సబ్స్క్రైబర్స్ పరిస్థితి ఏంటి? అలా ఎలా వదిలేస్తా ఉన్నావు? సో అసలు వాళ్ళకి పెట్రోల్ తోనే సంబంధం లేని ఎలక్ట్రిక్ బైక్స్ ని గిఫ్ట్ ఇవ్వడానికి నెక్స్ట్ డే పిలిపి, బట్ దానికన్నా ముందు నా సబ్స్క్రైబర్స్ తో నేను కొంత టైం స్పెండ్ చేయడానికి అండ్ వాళ్ళకి కొత్త అనుభవాన్ని ఇవ్వడం కోసం ఒక ఎక్స్పెన్సివ్ హోటల్ కి వాళ్ళని తీసుకెళ్ళాను. ఒక సాధారణమైన విలేజ్ నుంచి వచ్చిన మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు బిజినెస్ పీపుల్ తో స్నోకర్ ఆడుతున్నారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతంటే ఇంకొకసారి చిన్నపిల్లలు అయిపోయినంత వాళ్ళ ఫేవరెట్ గేమ్స్ ని ఆడాం. మన ఛానల్లో ఉన్న వాళ్ళ ఫేవరెట్ వీడియోస్ ని నాతో కలిసి మళ్ళీ చూశారు. అంతా అయ్యాక ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ అని రివీల్ చేసే టైం వచ్చింది. ఆ సర్ప్రైజ్ ఏంటో అన్నది వాళ్ళకి ఏ మాత్రం క్లూ లేదు. బ్లైండ్ ఫోల్స్ తీయగానే సర్ప్రైజ్ అంటే రెస్టారెంట్ లో డిన్నర్ ఏమో అని అనుకున్నారు. ఇది మీకు కాదు, ఇంకా సర్ప్రైజ్ అది కాదు. అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. నా సబ్స్క్రైబర్స్ కి మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఇంకా వాళ్ళని పెట్రోల్ అనేది ఆపేది ఊహించని సర్ప్రైజ్ తో చాలా ఎమోషనల్ అయ్యా. ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరికి నేను రాసిన లవ్ లెటర్ లాంటిది. వాళ్ళని నేను ఎంత ప్రేమిస్తున్నాను అని తెలిపేది. వాళ్ళ ప్రేమ అభిమానం ముందు నాకు ఏది ఎక్కువ కాదు. ఎంతంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయినా పర్లేదు అనుకున్నా. ఇప్పుడు నేను పడుకోగలను.